ఆయన ఎవరో పూజ చేశాడు ఆ మొగలి పువ్వు తల మీద ఎట్టుకున్నాడు ఆయన చాలా కాలం తర్వాత మీ ఇద్దరు దెబ్బలాడుకోవడం చూసి అంత పూర్వమే కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ఎందుకో సంతోషంగా ఇలా అన్నాడు అంటే ఆ పై నుంచి నేను కింద పడ్డాను ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి పడుతూనే ఉన్నాను ఇలా కిందకి ఈ ప్రయాణం జరుగుతోంది మీరెక్కడికి వెళ్తున్నారని అడిగింది అయ్య బాబోయ్ నువ్వు ఇలా ఎన్నో ఏళ్ల నుంచి పడుతున్నానంటున్నావు అంటే ఎప్పటికి కనపడుతుంది నాకు పోన్లే కానీ ఒక ఉపకారం చేస్తావా అన్నాడు ఏం కావాలి మీకు అని అడిగింది అడిగితే ఏం లేదు కిందకి వెళ్ళిన తర్వాత శ్రీమన్నారాయణుడు ఉంటారు నేను ఆ పైభాగాన్ని చూశానని ఆయనకి సాక్ష్యం చెప్తావా అన్నాడు చెప్పను అంటే చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టికర్త అందుకని చెప్తాను అంది మొగలిపోవు సరే శివ మహాపురాణ అంతర్గతం కాదు కానీ ఇతర పురాణాల్లో సమన్వయం ఏమిటంటే అక్కడే ఒక ఆవు కూడా కనపడింది ఆ ఆవుని నువ్వెందుకు వెళ్ళావంటే పైన అభిషేకం చేసి వస్తున్నాను నేను ఆ పై నుంచి అప్పటి నుంచో దిగుతున్నాను నువ్వు కూడా చెప్తావా అని చూశానని చెప్తాను ముఖంతో అంగీకరించింది ఇద్దరు కిందకొచ్చారు శ్రీ మహావిష్ణువుని ఆయన ముందు అడిగారు చూసొచ్చారా అని అడిగారు అబ్బే నాకు కనపడలేదు ఎంత దూరం వెళ్ళినా కనుగొనలేకపోయాను పైకి వచ్చేసాను అన్నారు నే చూసొచ్చాను ఇదిగో సాక్ష్యాలు ఈ కేతకీ పుష్పం ఈ ఆవు కేతకీ పుష్పం ఆయన చూసొచ్చారని చెప్పింది ఆవు ముఖంతో అంగీకరించి పృష్ఠభాగమును కదిపి చూడలేదు అని చెప్పింది ఇప్పుడు నిరాకారముగా జ్యోతి స్తంభముగా ఉన్నటువంటి పరమాత్మ శంకరుడు సాకారమును పొందాడు సాకారమును పొంది బ్రహ్మదర్శనమైనదని అబద్ధమాడావు బ్రహ్మ కాబట్టి నీకు నేను కొన్ని శాపవచనములను ఇస్తున్నాను ఒకటి నీకు భూమి యందు పూజ లేకుండుగాక నిన్నెవ్వరూ పూజ చేయరు కానీ బ్రహ్మస్థానమని ఒక స్థానం ఉంటుంది మీరింట్లో పూజ చేసుకున్నారనుకోండి బ్రహ్మగారిని పిలిచామంటారు ఒక మహానుభావుడు వచ్చి ఆ స్థానంలో కూర్చుని పూజ చేయిస్తారు ఆ పూజ చేయించిన వాడెవరో ఆయన్ని బ్రహ్మగారు అంటారు మీరు పూజ అయిపోయిన తర్వాత లేచి ఈయనంత బాగా చేయించలేదండి అన్నారనుకోండి సున్న చుట్టేస్తారు మీరు చేసిన పూజకు ఫలితాన్ని అది బ్రహ్మస్థానం ఒకసారి కూర్చోపెట్టాక ఆయన ఏది చేయిస్తే అదే శాస్త్రం అంతే కాబట్టి నువ్వు బ్రహ్మస్థానమునందు ఆవాహన పొంది గౌరవింపబడుతుంటావు రెండవది ఏది అంటే నువ్వు అబద్ధం చెప్పకుండా శ్రీ మహావిష్ణువు నేను చూడలేకపోయానని చెప్పారు కాబట్టి నాతో సమానంగా ఆయనకి వైభవోపేతంగా పూజలు ఉత్సవాలు ఉంటాయి ఆ ఉత్సవాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటావు అందుకే బ్రహ్మోత్సవము అని బ్రహ్మగారి రథం ముందు నడుస్తుంది ఉత్సవాలకి కేతకీ పుష్పం అబద్ధం చెప్పింది కాబట్టి ఈ కేతకీ పుష్పము నా యొక్క పూజ యందు వినిమయమగకుండుగాక అది ఎంత సువాసనాభరితమైనా మొగలి పువ్వు నా పూజలో ఉపయోగింపబడదు భగవదార్చనకి ఉపయోగపడని పువ్వు ఎంత అందంగా ఉంటే ఎందుకు ఎంత సువాసన ఉంటే ఎందుకు ఇప్పుడు కేతకీ పుష్పం బాధపడింది అయ్యో నా బ్రతికింతేనా నాకు పూజార్హత లేదా అని నా యందు పూజింపబడవు గాని నాకు పూజింపబడవు గాని నాకు భక్తులైన వారు నిన్ను తలలో ధరిస్తారు అందుచేత నా భక్తులు ధరిస్తే నేను ఎక్కువ ప్రీతి పొందుతాను కాబట్టి శివభక్తులైనటువంటి వారు మొగలి పువ్వు ధరించవచ్చు రెండు నాకు పూజ జరిగే చోట ప్రాంగణం మీద మొగలి పువ్వులతో అలంకారం చేస్తే నేను ప్రీతి పొందుతాను ప్రత్యక్షంగా నాకు పూజ మాత్రం చెయ్యకూడదు కాబట్టి ఇప్పుడు కేతకీ పుష్పానికి అటువంటి వరం అటువంటి శాపం రెండింటిని అనుగ్రహించారు ఇప్పుడు నేను ఈ మాట మీకు చెప్పి నేను ఒక మాట పూర్తి చెయ్యకపోతే ఒక ప్రమాదము వెంటనే ఏర్పడిపోతుంది ఏమా ప్రమాదము ఏమండి సరస్వతీదేవికి భర్త చతుర్ముఖుడు నాలుగు ముఖములతో వేదం చెప్పేటటువంటి వాడు అంతటి మహానుభావుడే బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు ఇలా దెబ్బలాడుకుంటుంటారా నిజంగా ఒకవేళ బ్రహ్మగారు పోని ఏదో పొరపాటు పడ్డారనుకోండి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా మహానుభావుడే ఏ మహానుభావుడి యొక్క అనుగ్రహంతో ఈ లోకాలు నిలబడుతున్నాయో ఏ శ్రీమన్నారాయణుణ్ణి మనం రామాయణం భాగవతం చెప్పుకున్నప్పుడు సృష్టికర్తగా కూడా చెప్పుకుంటామో వటపత్రసాయిగా ప్రళయకర్తగా కూడా చెప్తామో అటువంటి మహానుభావుడు ఇంత లీకితనంగా బ్రహ్మగారితో దెబ్బలాడి మధ్యలో జ్యోతిస్తంభం వస్తే దాన్ని మొదలు కనిపెడతానని ఆయన వరాహ రూపంలో పెడతాడా కిందకి అసలు ఇదేనా దీని ఉద్దేశ్యం లేకపోతే ఇంకేమైనా చెప్పాలని అనుకుంటోందా పురాణం మీరు బాగా ఆలోచించండి అలా ఏర్పడినటువంటి శివలింగము జ్యోతిస్తంభముగా ఏర్పడినదే
మహాశివరాత్రి, దాని పేరు రాత్రి. ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా లింగాకృతి తగ్గిపోయి కంటి చేత చూడబడదగినటువంటి లింగాకృతిని పొందినటువంటి రూపమే అరుణాచలంలో ఉన్నటువంటి కొండ. ఆ శివుడు నిర్దేశించిన తరువాత పూజ ప్రారంభమైన రోజే మహాశివరాత్రి. ఇలా అయితే ఇంతవరకు బాగుంది, కానీ మరి ఈ బ్రహ్మగారి యొక్క స్థితి, విష్ణు శ్రీ మహావిష్ణువు యొక్క స్థితి ఏమి? మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు జాగ్రత్తగా సమన్వయం చేసుకుంటే బ్రహ్మ విష్ణువు శివుడు అనేటటువంటి మూడింటితోటే మీకు ఎప్పుడు ఏది చెప్పవలసి వచ్చినా వ్యాసుడు చెప్తుంటాడు. ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఉన్న ఒక్క బ్రహ్మము ఈ మూడుగానే పనిచేస్తుంటుంది, సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త, పరబ్రహ్మం. మీరు ఒక్క విషయం కొంచెం జాగ్రత్తగా గమనించండి, శ్రీ మహావిష్ణువు స్థితికారుడు కాబట్టి ఆయన సత్వగుణ సంపన్నుడు కదండి, మనం ఆ మాట అంటాం కదా. సరే, ఆయన సత్వగుణ సంపన్నుడైతే భయంకరాకృతిలో నరసింహావతారాన్ని ధరించి హిరణ్యకశిప సంహారం చేసి కోపం తగ్గనప్పుడు, ఎంతమంది స్తోత్రం చేసినా కోపం తగ్గనప్పుడు దాన్ని సత్వం అంటారా తమస్సు అంటారా? క్రోధము తమస్సు. రామచంద్రమూర్తి కోదండాన్ని చేతిలో పట్టుకుని కొన్ని వేల మందిని తెగటార్చినప్పుడు కించిత్ కోపం కూడా రాకుండా తెగటార్చాడని మీరు చెప్పగలరా? క్రోధం ఆయనకు వచ్చిందని వాల్మీకి మహర్షి చెప్పారు కొన్ని కొన్ని చోట్ల. అప్పుడు ఆయన తమోగుణ సంపన్నుడు కాలేరా? శంకరుడు తమోగుణ సంపన్నుడు లయం చేస్తాడంటారు. తమోగుణ సంపన్నుడు శంకరుడైతే దక్షిణామూర్తిగా కూర్చుని లోకానికి జ్ఞానం ఇవ్వలేదా? అప్పుడు మరి ఆయన సత్వగుణ సంపన్నుడు కాడా? మరి అదే శంకరుడు జ్ఞానప్రదాత అయి జ్ఞానానికి మహేశ్వరుణ్ణి మీరు కొలవండి అని అనిపించుకుని శృతివాక్యం చేత పొగడబడినటువంటి వాడు మహానుభావుడై సత్వగుణ సంపన్నుడు కాలేదా? మరి అలాంటప్పుడు ఒక గుణాన్ని మీరు భగవంతుని యందు ఆరోపించి మాట్లాడడం మీ అజ్ఞానం అనుకోవాలా, మీ జ్ఞానం అనుకోవాలా? భగవంతుని యందు గుణమును ఆరోపించి మాట్లాడడం ఏంటండి? అంతకన్నా అసంబద్ధమైన విషయం ఇంకోటి లేదు. యథార్థమేమి అంటే మహానుభావుడైనటువంటి బాణుడని సంస్కృతంలో మహాకవి బాణుడు, ఒక్కొక్కసో అంటారు కాళిదాసుతో సమానుడు లేదా కాళిదాసు కన్నా అడుగు ముందే ఉన్నవాడు బాణుడు అంటారు. ఆ బాణుడు ఒకచో ఒక మాట చెప్తాడు, రజోజుషే జన్మని సత్వవృత్తయే స్థితౌ ప్రజానాం ప్రళయే తమస్పృశే అజాయ సర్గ స్థితి నాశహేతవే త్రైమయాయ త్రిగుణాత్మనే నమః అంటాడు. రజోగుణము చేత చతుర్ముఖ బ్రహ్మగారు ప్రకాశిస్తున్నారు, సత్వగుణము చేత శ్రీ మహావిష్ణువు ప్రకాశిస్తున్నారు, తమోగుణము చేత లయకారకుడై రుద్రుడు ప్రకాశిస్తున్నాడు. అంత మాత్రం చేత నిజంగా వాళ్ళందరూ ఆ గుణాలతోటే ఉంటారని మీరు అనుకుంటున్నారా? కాదు, అసలు వీరి ఎందు గుణము లేదు. నిర్గుణమైన పరబ్రహ్మము సృష్టి చేసేటప్పుడు బ్రహ్మగా మారింది, అప్పుడు అవసరం కాబట్టి రజోగుణాన్ని తీసుకుంది. ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు నేను అది పుచ్చుకుని మిగిలిన వాళ్ళకి కూడా మార్గాన్ని చెప్తున్నానే నా ఇంట్లో వాళ్ళకి. ఒకే పరబ్రహ్మం సృష్టి చేసి, ఒకే పరబ్రహ్మం స్థితి చేసి, ఒకే పరబ్రహ్మం లయ చేస్తే మీరేమంటున్నారు? నేనేమంటున్నాను, ఈ సృష్టి, ఈ స్థితి, ఈ లయ నేనే చేస్తున్నాను అంటున్నాను. నేను చెప్పినా అదే మాట, మీరు చెప్పినా అదే మాట, ఇంకోళ్ళు చెప్పినా అదే మాట, ఎవడు చెప్పినా ఒకటే మాట, వీడు నా కొడుకు. కాబట్టి ఇప్పుడు సృష్టి యందు అహంకారం, స్థితి యందు అహంకారం, ఇవన్నీ రాసి పోసేస్తే మీ అహంకారం తీర్చడానికి వాళ్ళిద్దరూ ఈ కథ నడిపారు. కథ నడిపితే ఏమైంది? ఓరి పిచ్చాడా, అసలు ఇంకో పదార్థం ఉంది, అది చేస్తున్నది, ఆ పదార్థమునకు ఆద్యంతము లేదు, నీకు అసలు తెలియనే తెలియదు, దానికి తుదా లేదు, మొదలు లేదు, అది అంతటా వ్యాపించిపోయింది. ఆ వ్యాపించిపోయినది ఇప్పుడు అగ్నిస్తంభంగా దిగింది. ఇప్పుడు అలా దిగితే అది వెలుతురులు విసిరింది. ఈ వెలుతురులు విసిరితే ఈ వెలుతురులో కళ్ళు కనపడుతున్నాయి. బాణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని విని సంతోషించి వెంటనే కాళిదాస మహాకవి ఇలాంటి శ్లోకం ఒకటి చెప్పారు. నిజంగా ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఏకైవ మూర్తిర్బిబిదే త్రిదాస సామాన్యమేవం ప్రథమం పరత్వం విశోర్హరస్తస్య హరిః కదాచిత్ వేదాస్తయోస్తావపి ధాతురాద్యౌ. ఒకనకొక నాడు బ్రహ్మగారు పెద్దవాళ్ళలా కనపడతాడు, విష్ణువు శివుడు ఆయన కన్నా తక్కువలా కనపడతారు. నువ్వు నా కనుబొమ్మల మధ్యలోంచి పుట్టావా రుద్రుడు అంటాడు ఆయన.
అమ్మవారు మొన్న అంది కదండి ఒక వరసలో నువ్వు నాకు మామగారి అయ్యావయ్యా అంది. అంటే అమ్మవారు ఎంత గొప్పగా మాట్లాడిందో చూడండి ఆ మాట మాట్లాడేటప్పుడు. ఒక వరసలో నువ్వు నాకు కొడుకు అయ్యావయ్యా అంది. బ్రహ్మము ఎప్పుడు ఎలా అవసరమో అలా మారుతుంది, అంతేకాని ఉన్నది ఒక్క పదార్థమే. కాబట్టి ఒకనాడు బ్రహ్మగారు ఎక్కువ, ఒకనాడు విష్ణువు ఎక్కువ, ఒకనాడు శివుడు ఎక్కువ. మీరు చూడండి లోకంలో ఒక పోకడు ఉంటుంది. పిల్లలు ఆడుకుంటుంటారు, ఆడుకుంటూ ఆడుకుంటున్నప్పుడు అన్ని ఒకేలాంటి సమతలంలో ఉన్న చోట సమానమైన ఎత్తున్నటువంటి స్తంభాలు ఉంటాయి. అలా ఎక్కడ ఉంటాయండి అని మీరు అనుమానపడచ్చు. ఆ పెద్ద డాబా కట్టేసి పిల్లర్స్ కి సంబంధించినటువంటి ఇనప ఊసలు పైకి వచ్చి ఉంటే పిల్లలు పరిగెడుతున్నప్పుడు ఆ ఊసల మీద పడిపోతారని ఆ ఊసలకి అరుగుల్లా కట్టేస్తారు. అన్ని సమానంగా కడతారు, వాటి మీద కూర్చుని ఏదో సాయంకాలం మాట్లాడుకోవచ్చు వేసంకాలంలోని. పిల్లలు ఏం చేస్తారంటే అన్ని సమానమైన స్తంభాలే. ఈ స్తంభాలకి మొట్టమొదట ఆడే ఆట ఏమిటంటే, నేను పెద్దాపురంలో నా ఇంట్లో చూశాను, అందుకని బాగు స్వానుభవం అని చెప్పు చవటలారా. ఈ పిల్లలు ఆ స్తంభాలు ఎక్కి నిలబడి ఎవడికి వాడి ఎలా చూస్తాడంటే, ఒక కోణంలో నేను ఎత్తు స్తంభంలో నిలబడ్డాను అని చూసినప్పుడు నిజంగానే అవతల వాడి ఎక్కిన స్తంభం చిన్నదిలా కనపడుతుందని మీ దృష్టిలో దోషం. వాడేమంటా అంటే నేను ఎక్కిన స్తంభం చాలా పెద్దదంటాడు. వెంటనే వాడు ఇలా కిందకి చూసుకుని నేను ఎక్కిన స్తంభం కూడా చాలా పెద్దది, నీ దానికన్నా నాది హైట్ ఎక్కువ అంటాడు. ఇలా అందరు పిల్లలు నాది ఎత్తంటే నాది ఎత్తు, నాది ఎత్తంటే నాది ఎత్తు అంటాడు. ఇల్లు కట్టిన మేనమామ అక్కడే ఉండి నవ్వు నవ్వుకుంటాడు, ఇవన్నీ ఒకే ఎత్తు, పిల్లలు ఆడుకుంటున్నారంటాడు. పరబ్రహ్మమును ఒక్కొక్క రూపంలో ఉపాసన చేసేవాడికి ఆయా రూపముల యందు అభిమానం ఉంటుంది. ఉన్నప్పుడు వాడంటాడు ఇది ఎక్కువ అంటాడు, కానీ ఇది ఎక్కువ అది తక్కువ అనకూడదు, అన్నీ సమానం, కానీ నాకు ఈ స్తంభం మీద కూర్చోవడం సంతోషం అనాలి. అది పక్వత, అది జ్ఞానం. ఇది కాళిదాస మహాకవి చెప్తున్నాడు. ఒకనాడు బ్రహ్మ అధికుడిగా కనపడి శివ విష్ణువులు తక్కువగా కనపడతారు. వేరొక పురాణమునందు విష్ణు అధికుడై బ్రహ్మ శివుడు తక్కువగా కనపడతారు. రామాయణంలో ఆ శివ ధనస్సుని విష్ణువు విరిచేశారు రామచంద్రమూర్తి, హుం అన్నారు, శివధనస్సు ఆగిపోయింది. అప్పుడు ఎవరు ఎక్కువ? విష్ణువు ఎక్కువ. ఇప్పుడు మీరు రామాయణం పరిహిమాలిందండి అంటారా? ఆది కావ్యం మరి ఎందుకు చెప్పుకున్నావు 42 రోజులు తరించడానికి? అలాగే ఒక్కొక్క నాడు వీళ్ళిద్దరూ కాదు శివుడు ఎక్కువ. ఇప్పుడు నువ్వు తీర్పులు చెప్పడానికి నువ్వు అక్కర్లా, వాళ్ళకన్నా గొప్పవాడు ఏం కాదు. తీర్పు చెప్తే మళ్ళీ కిందకో పైకో వెళ్ళినవాడు నువ్వు. నువ్వెందుకు తీర్పు చెప్తావు? జ్యోతిస్తంభం అంటే ఏమిటో తెలుసా అండి? అదే అంతటా ఉన్నది. ఎన్ని దీపాలు వెలుగుతున్నా వెలుగుతున్నది ఒక్క జ్యోతి రూపమే. ఇన్ని రూపాలుగా ఉన్నది ఒక్కటని నువ్వు తెలుసుకోవడం జ్యోతిర్లింగ ఆవిర్భావం. కాబట్టి ఇప్పుడు ఈ వెలుగు, ఈ అర్ధరాత్రి వెలిగినటువంటి జ్యోతిస్తంభం వెలిగితే రుద్రం దానికి ప్రార్థనా శ్లోకం చెప్పింది. అపాతాల నభస్తలంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండవ్యాప్త దేహ భసిత హిమరుచాభాసమానా భుజంగైః కంఠే కాలాహక్క పర్దాహ కలిత శిశికలశ్చండ కోదండ హస్తాః అంది. అది పాతాలము నుంచి బ్రహ్మాండములు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అదంతా ఒక పెద్ద జ్యోతి లింగాకృతి. దీని మీద చంద్రుడనబడేటటువంటి అమృతము ఉన్నది. ఈ చంద్రుడు కరిగి అమృతము స్రవించి దాని మీద పడుతోంది. ఆ పడుతున్నటువంటి అమృత స్రావమవుతూ తడుస్తోంది. ఆ తడిసినటువంటి శివలింగం ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఆ శివలింగం చల్లగా ఉంటే లోకాలన్నీ చల్లగా ఉంటాయి. అందుకే శివలింగం మీద ధారాపాత్ర కట్టి వదిలేస్తారు. అది చంద్రబింబంతో సమానం. ఎప్పుడు నీళ్లు పడుతూ లింగం చల్లగా ఉంటే మనం చల్లగా ఉన్నామని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆ ఏర్పడినటువంటి జ్యోతిస్తంభము ముందు కంటిని ఆకర్షించింది.